ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఇటీవలే గవర్నర్స్ అడ్రస్ అసెంబ్లీలో చర్చించాం. ఒక బయట కానీ ఇక్కడ కానీ అసెంబ్లీలో కానీ ఒక 6 వైట్ పేపర్స్ కూడా ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ అతి ముఖ్యమైనది ఆర్థిక వ్యవస్థ. డబ్బులు లేకపోతే ఏం చేయలేం. ఈరోజు ఏ విధంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందో మీ ద్వారా ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే దేశ దీనికి కొత్త హిస్టారికల్గా కూడా కొంత వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది. 14 నుంచి జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఒక అవగాహనకు వస్తే భవిష్యత్తులో ఏం చేయాలనేది మనందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ స్లైడ్ అధ్యక్ష. ఏదైతే బైఫర్కేషన్ జరిగినప్పుడే చాలా మనకు సమస్యలు వచ్చాయి. బైఫర్కేషన్ జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ అన్జస్టిస్ ఇన్జస్టిస్ అదే మాదిరిగా ఇర్రేషనల్ స్టేట్ బైఫర్కేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం. స్టేక్ హోల్డర్స్ని ఎవరి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు, కొన్ని సమస్యలు వచ్చాయి. ఏదైతే ఆ రోజు చాలామంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు. అంత భయంకరమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బైఫర్కేషన్ చేయడం అనేది కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది, అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం. ఇంకో పక్కన దేశ ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి, సిటీస్ లేవు. ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది. రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం, ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం, తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. నెక్స్ట్ స్థూలంగా అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా 46% అధ్యక్ష. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం 46%. ఇంకొక పక్క అధ్యక్ష జనాభా చూస్తే 58%. జనాభా 58%కి 46% ఆదాయం, 42% జనాభాకి 54% ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి. ఇంకో పక్కన దేశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకొక పక్కన షెడ్యూల్ 9 అండ్ 10 రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం. ట్యాక్స్ రీఫండ్ దేశ కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం, రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి, ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు. ఇలాంటి ఇన్హరెంట్గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి. ఫైనల్గా దేశ సర్వీస్ సెక్టర్, ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే, ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది, వ్యవసాయం ఇక్కడ వచ్చింది. వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా. పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష హయ్యర్ పాపులేషన్ లోయర్ రెవెన్యూ, 58% మన పాపులేషన్ అయితే 42% మనకు వచ్చినటువంటి 46% మనకు వచ్చినటువంటి రెవెన్యూ. ఇంకో పక్కన 42% జనాభాకి 54% ఆదాయం బైఫర్కేషన్ సమయంలో వచ్చింది. ఇంకో పక్కన దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014-15
కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 95,105 రూపాయలు తలసరి ఆదాయం. విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ 93,903కు తగ్గింది. తెలంగాణ 1,24,104 రూపాయలకు పెరిగింది. ఇంకో పక్కన దిశ వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం 2014లో 33% వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర 33%కు వచ్చింది, తెలంగాణ 19%కు వచ్చింది. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ 23%, తెలంగాణ 19%. సర్వీస్ సెక్టర్ దిశ 44% ఆంధ్రప్రదేశ్, 61% తెలంగాణ. 17% డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది. దానికి కారణం హైదరాబాద్. దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలతో విభజన జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు జాతి ఉంది. ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్, నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేసుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా. అందువల్ల ఇబ్బందులు తగ్గాయి. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న ఏమేం జరిగినాయని నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, కొంత ఎకో సిస్టమ్ వచ్చింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవరి ఎకరాకు నిండించుకోవచ్చు. ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో 5 ఏళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయా. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం. ఇక్కడ ఒకసారి దేశం మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్, ఎప్పుడూ పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. 64,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకో పక్కన దిశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం. 1,667 కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర 7 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దిశ విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది. కావాలని మళ్ళీ క్యాన్సిల్ చేయడం, ల్యాండ్ తగ్గించడం, దానివల్ల ఇప్పటికీ రాబోయేగా 2 సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే. ఓరవకల్లు కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. అదైతే 1 సంవత్సరంలో ప్రారంభించాం, 1.5 సంవత్సరంలో పూర్తి చేశాం. రోడ్స్ అయితే దిశ 4,346 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం. ఉండే ఎయిర్పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం, బాబనపాడు, రామాయంపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశంలో లేని విధంగా 1,8,000 ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు ఇక్కడ కాదు, ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను. ఇంకో పక్కన దేశ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 5 ఏళ్లలో 1 సంవత్సరం మనం 2వ ప్లేస్కి వచ్చాం. 4 సార్లు 1 ప్లేస్లో ఉన్నాం. స్కిల్ ట్రైనింగ్ 8 లక్షల మందికి ఇవ్వగలిగాం. విసిఐసి, సిబిఐసి ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ 2 కూడా డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ని మనం 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజీ మోటార్స్,